बाबा साइलेंट साइलेंट इप्पुडु भारत देश प्रजास्वाम्यानिकि इदी ओक चीकटी दश नारा चंद्रबाबु नायडु गारु लांटि इंत सीनियर लीडर एवरकैते 42 संवत्सराल राजकीय एक्सपीरियंस उंदो एवरैते ओक विजनरी लीडरो एवरैते इंत अभिवृद्धि चेशारो तेलुगु राष्ट्रालो एवरैते ऐटीनी भारत देशानिकि तीसुकोच्ची तेलुगु वारिके कादु भारत देशंलो उन्न युवती युवत युवकुलकु इंत आपर्चुनिटी इच्चारो एवरैते नीति निजायितीगा रात्रि पगलु चाला कष्टपड़ी कुटुंबानि वदिलेसुकोनि एप्पुडु प्रजल कोसं कष्टपड़ेवारु अटुवंटि महानायकुडु नारा चंद्रबाबु नायडु गारिनि इंत अन्यायंगा ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్ గా డైరెక్ట్ గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఇది చాలా అన్యాయం. నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను. ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితి ఇలా ఉంటే సాధారణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలుగుతారండి? మీరే ఆలోచించండి. మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి? జాబ్లు ఎలా వస్తాయి? నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆయన తెచ్చింది అభివృద్ధి, ఆయన చేసింది సంక్షేమం. ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా? సంక్షేమం చేయటం నేరమా? నేను అందర్నీ అడుగుతున్నాను, ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా? ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువతి యువకులకి జాబ్స్ లేవు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ని కూడా పాడు చేస్తున్నారు. నాకు ఎంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే. ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగినా, ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత మంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే, మహిళలు కానివ్వండి, యువతి యువకులు కానివ్వండి, ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే, చాలామంది మహిళలే. ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటికి వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఎంత పని చేస్తుంటారు, ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారు మీరు ఆలోచించవచ్చు. అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారందరూ ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదములు. అదొక వైపు అంటే ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివ్వండి, రీజనల్ పార్టీ లీడర్స్ కానివ్వండి, అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి గవర్నమెంట్ని ఖండించి ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన అందరినీ, ప్రత్యేకంగా మహిళల్ని ఎవరికైతే పోలీసులు ఇబ్బంది కలిగించారో వాళ్ళందరూ నిన్న మన బెన్ సర్కిల్లో కానివ్వండి, ఈరోజు గుంటూరులో కానివ్వండి, ఇక్కడ రాజమండ్రిలో కానివ్వండి, బయటకు వచ్చి ఆయన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ నా ధన్యవాదములు. అదే కాకుండా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద